మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయూ వందనాలు చెబుతూ ఉన్నాను యాకోబు పత్రికను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం అంత ప్రాక్టికల్ మ్యాటర్స్ ఎలాగూ ప్రవర్తించవలను మరి విశేషించి క్రియలకు సంబంధించినటువంటి విషయాలు కేవలం వినటానికి మాత్రమే సంబంధించిన సంగతులు కాదు క్రియలకు సంబంధించినటువంటి విషయాలు గనుక ఇవి భక్తి జీవితంలో ప్రాముఖ్యమైనవి భక్తికి సార్థకతను కలిగించేవి క్రియలు లేకపోతే భక్తి జీవితమే నిష్ఫలం నేడు అనేక మంది దేవుడికి క్రియలు జరిగిస్తున్నారు కానీ దేవుని క్రియలను మాత్రం జరిగించట్లేదు దేవుని క్రియలు అంటే ఏదో సేవ చేయటము పరిచయం చేయడం పరిచారం చేయటం మందిరానికి రావటం మందిర సంబంధమైన పనులు చేయటం ఇత్యాది విషయాలు కానీ ఆయన ఏం చేయమన్నాడు ఆయన నామ మహిమార్థమై ఆ సంగతులను మర్చిపోతున్నారు దేవుని చుట్టూ తిరుగుతున్నాం కానీ మనం దేవుణ్ణి ప్రపంచానికి చూపించట్లేదు జీవితం ద్వారా ఇదే యాకోబు బాధ రెండవ అధ్యాయం యాకో పత్రిక పద్నాలుగు వచ్చిన ఉంచి నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా విశ్వసించిన వాడు క్రియలను కనబరచాలి మనము క్రియల చేత రక్షించబడలేదు అంటే మన పాపక్షమాపణ నిమిత్తమై ఏమో చేసి మనం రక్షణ పొందలేదు దేవుడు తన కనికరం వలన మనల్ని రక్షించాడు క్రియలు లేకుండా ఆయన మనల్ని రక్షించాడు క్రియలు లేకుండా కానీ ఆయన మనల్ని రక్షించింది క్రియలను జరిగించడానికి ఇది మర్చిపోవద్దు రక్షించబడ్డానికి క్రియలు అవసరం లేదు రక్షణలో క్రియలు శూన్యం కానీ రక్షించబడిన తర్వాత మాత్రం క్రియలు తప్పనిసరి అట్లు లేకపోతే రక్షణ సమతుల్యం కాదు బ్యాలెన్స్డ్గా ఉండదు అందుకు క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏం ప్రయోజనం క్రియలు లేని విశ్వాసం ఏం ప్రయోజనం నిష్ప్రయోజనం నాకు విశ్వాసం మాత్రమే ఉంది కానీ నేను క్రియలు చెయ్యను ఉపయోగం ఏమిటి నాకు విశ్వాసం ఉన్నట్లు సంకేతం ఏమిటి ఏంటి అది ఎవరినైనా రక్షించగలదా కాదు సహోదరుడైనను సహోదరైనను దిగంబరుడై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక అనే మాట రాయబడింది సమాధానంగా వెళ్ళుండి చలి కాచుకోనండి తృప్తి పొందండి అని చెప్పిన ఏమి ప్రయోజనం సహోదరులకు అవసరత ఉన్నప్పుడు నీకు చేతనైతే ఆ అవసరతను తీర్చగలగాలి నీకు శక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా వారి అవసరతను తీర్చక మాటలు చెప్పడం వల్ల ఏముంది సమాధానంగా వెళ్ళండి చలికాచుకోనండి భోజనం చేయండి నిష్ప్రయోజనమైనటువంటి మాటలు వాళ్లను వదిలించుకునే మాటలు అవి అంతేకాని వారికి ఉపకారం చేసే మాటలు మాత్రం కావు విశ్వాసము కలిగిన వాడు చెప్పవలసిన మాటలు కావవి అది దేవుని వాక్యం చెబుతున్నటువంటి విషయం అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును క్రియలు లేని విశ్వాసం మృతం అని దేవుని వాక్యం చెబుతుంది విశ్వాసము ఉండాలి అది బతికిందని తెలుసుకోవాలంటే దానికి తగిన క్రియలు కనిపిస్తాయి ఎట్టకేలకు యాకోబు దేహమును పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇందులో ప్రాణం ఉందంటే కదులుతూ ఉంది బాగా ఆరోగ్యం ఉంటే ఆ ఆరోగ్యానికి తగిన క్రియలు ఇందులో కనిపిస్తాయి ఒకవేళ జబ్బు చేసిందంటే కనీసం ఆ జబ్బుకు సంబంధించిన క్రియలైనా కనిపిస్తాయి కానీ అసలు క్రియలే లేవు అంటే ప్రాణమే లేదు ప్రాణము లేని శరీరం మృతం క్రియలు లేని విశ్వాసం మృతం గనుక నేను విశ్వాసిని అని చెప్పుకునేవాడు తన జీవితంలో తనకు తగిన క్రియలు తన స్తోమతకు తగిన క్రియలు చేసి తీరాల్సిందే ఇది దేవుని వాక్యం చెబుతున్న విషయం అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనబరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసం నీ కనబడుతునని చెప్పును ఏమండి విశ్వాసమును కనబరచడానికి క్రియలు అవసరమే కానీ ఆ క్రియలను డిమాండ్ చేసి మరీ అడిగించుకోకూడదు చేయించుకొనకూడదు అదంతా నిష్ప్రయోజనమైనటువంటి విషయం భక్తి డిమాండ్ ద్వారా బయటకు వచ్చేది కాదు అది స్వత సిద్ధమైనటువంటిది భక్తి వలన కలిగే కార్యములన్నీ కూడా సహజంగానే బయటికి రావాలి కానీ ఎవరి ప్రేరణ వలననో అవి బయటికి రాకూడదు ఎవరి డిమాండ్ వలనో అవి బయటికి రాకూడదు లేక ఎవరైనా చూసి తనని మెచ్చుకుంటారేమో అనేటువంటి ఈ శోధన ద్వారా కూడా బయటికి రాకూడదు క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అని దేవుని నమ్ముచున్నాను అని అనుకుంటావేమో క్రియలు లేకపోయినా దయ్యములు సహా దేవుని నమ్మి వనకుచున్నవి ఇంకా మనం వనకట్లేదు కానీ దయ్యాలు మాత్రం వణుకుతున్నాయంట దేవుడు అనగానే దయ్యాలు వణుకుతున్నాయి చిత్రమైన సంగతి ఏమిటంటే దేవుడు అనగానే దయ్యాలు వణుకుతున్నాయి మనిషి మాత్రం దేవుని చాలా చులకనగా తీసుకుంటున్నాడు తేలిగ్గా తీసుకుంటున్నాడు కానీ దయ్యాలకు భయపడుతున్నాడు ఇది విచిత్రమైన సంగతి మన పిత్రుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా ఉదాహరణలను ఉదాహరిస్తున్నాడు యాకోబు ఆది కాండం పదిహేనవ అధ్యాయం ఆరోచనంలో అతడు యహోవాను నమ్మను అయిపోయింది అంతే ఆయన అది అతనికి నీతిగా ఎంచాను అతడు నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాడు కానీ ఆ నీతి ఊరుకోలేదు క్రియలకు నడిపించింది అబ్రహాం నీ కుమార్ని నాకు ఇవ్వు అంటే ఇస్తాను ప్రభు అన్నాడు ఆల్మోస్ట్ ఇచ్చేశాడు ఉపమాన రూపకంగా ఇచ్చేశాడు క్షణం ఆక్కపోతే గనక కత్తి ఇసాకును వధించేది కనుక అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసిన క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించుతున్నావు కదా ఎస్ అబ్రహం విశ్వసించాడు విశ్వాసం క్రియలకు నడిపించింది అది పరిపూర్ణమైంది క్రియల చేత అబ్రహాం నీతి మంత్రిగా తీర్పు తీర్చబడలేదు కానీ విశ్వసించిన వాడు క్రియలు చేయక మానడు కాబట్టి దేవుడు తనను అడిగినప్పుడు ఈ క్రియలను అతడు జరిగించాడు తన కుమారి బలిగార్పించడానికి అర్పించడానికి సిద్ధపడ్డాడు అంగీకరించాడు విశ్వాసము అతని క్రియలతో కూడి విశ్వాసము అతని క్రియలతో జత కలిసి కార్యసిద్ధిని కలుగు చేసినని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది అంటే విశ్వాసానికి పరిపూర్ణత క్రియ వలన కలుగుతుంది నేను ఒట్టి విశ్వాసం కలిగిన వాడునంటే కుదరదు విశ్వాసం కలిగిన వానిలో నుండి క్రియలు కూడా బయటికి రావాలి సహించే క్రియ భరించే క్రియ లేక ఉత్పత్తి చేసే క్రియ అనగా ఏదైనా సరే ఎవరికైనా సహాయం చేయగలిగినటువంటిది ఇవన్నీ రావాల్సిందే కాబట్టి అబ్రహాము దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేను అను లేఖనము నెరవేర్చబడే మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు కలిగాను దేవునికి స్తోత్రం ఇంత మంచి స్థితిలో అబ్రహాము ఉండగలిగాడు కారణం ఏమిటి అంటే దేవుడతన్ని ఎన్నుకున్నాడు క్రియలను చూచి కాదు దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చాడు తన నీతిని అతడు క్రియల ద్వారా ప్రదర్శించాడు అందుచేత అతడు దేవుని స్నేహితుడు అయ్యాడు అంటే దేవునికి నచ్చిన పని చేశాడు దేవుడికి నచ్చిన క్రియలను జరిగించాడు అబ్రహాము దేవుని స్నేహితుడు అయ్యాడు దేవుని స్నేహితుడు అని పిలువబడింది అబ్రహాం ఒక్కడే మీరు నాకు స్నేహితులని ప్రభు తన శిష్యులతో అన్నాడు వేరు విషయం కానీ ఇంతమంది భక్తాగ్రేస్తర్లందరిలో కూడా అబ్రహామును చూడగా ఒక అబ్రహాముని దేవుని వాక్యం అతడు దేవుని స్నేహితుడు అని సంబోధిస్తుంది కారణం అతడు క్రియలతో కూడిన విశ్వాసమును కలిగినవాడు ఇది అతన్ని ఉన్నతునిగా చేస్తుంది మనుషుడు మూలమున మాత్రం కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించి విశ్వాసము వలన నీతిమంతులం కరెక్టే క్రియల వలన కూడా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాం మళ్ళీ ఈ మాట పలుమార్లు చెబుతున్నప్పటికీ తేడా ఒకటే దేవుడు క్రియలు లేకుండా ఆయన మనలను నీతిమంతులుగా తీర్చాడు విశ్వాసమును బట్టి ఆయనను విశ్వసించడం వలన పాపమును క్షమించి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు అయితే ఆ నీతి మౌనంగా ఉండదు అది క్రియలను చేస్తుంది అది క్రియల దగ్గరికి మనలను నడిపిస్తుంది అనే సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి అబ్రహాం ఆ క్రియలు చేశాడు అటువలనే రాహాబను వేసే కూడా దూతలను చేర్చుకొని రెండవ ఉదాహరణ రాహాబను వేసే కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని మంతురాలని ఎంచబడేను కదా ఒక మంచి ఉదాహరణను దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది మంచివాడు అని అనిపించుకున్న అబ్రహామే కాదు వేషగా ఉన్నటువంటి రాహాబు కూడా ప్రపంచంలో ఎవరైనా సరే నీతిమంతులుగా తీర్చబడాలంటే విశ్వాసం ప్రాతిపదిక అది ఆధారం వారు నీతిమంతులుగా కొనసాగాలి అంటే క్రియలు ఆధారం ఇది దైవగ్రంథం నొక్కి చెబుతున్నటువంటి విషయం అని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం ప్రాణము లేని శరీరం మృతం క్రియలేని విశ్వాసం మృతం అంటే భక్తి జీవితానికి విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనదో క్రియలు కూడా అంతే ప్రాముఖ్యమైనవి క్రియలు లేకపోతే విశ్వాసము మృతమైపోతుంది అంతరించిపోతుంది అడుగంటిపోతుంది అంతర్ధానం అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా సంగతిని చూడాలి క్రియలు జరిగించే వారందరు విశ్వాసులన్నీ కాదు కానీ విశ్వాసి తప్పక క్రియలు జరిగించాలి కొంతమంది క్రియలను జరిగిస్తారు విశ్వాసం ఉండదు అది మానవత్వం మానుషత్వం సాటి మనిషిని ప్రేమించాలి ఇత్యాది మాటలను మనం వింటాం అక్కడ క్రియలు కనిపిస్తాయి సంపూర్ణంగానైనా అసంపూర్ణంగానైనా అది వేరు విషయం కానీ విశ్వాసం ఉండదు సంఘాల్లో విశ్వాసం ఉంది కానీ క్రియలు ఉండవు ఉపయోగం ఏముంది అందుకే విశ్వాస జీవితం బ్యాలెన్స్ కావాలి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న విశ్వాసులే సమాజానికి అవసరమైనటువంటి వారు ఇంకొక మాట చెప్పాలంటే సంఘం సమాజం మీద ఉంచాలి సంఘం పేదలను పట్టించుకోవాలి సమాజంలో ఉన్న పేదలను వారి కులమతాలతో నిమిత్తం లేదు వారిని పట్టించుకోవాల్సిందే అవసరత్లో ఉన్నవారికి విశ్వాసి సహాయం చేయాలి మన వల్ల ఒకరు సహాయం పొందడానికి విశ్వాసం ప్రాతిపదిక కాకూడదు మన మేలు పొందదగిన వారందరికీ మనం చేసి తీరాల్సిందే అందుకే యాకోబు పత్రిక అన్నటువంటిది ప్రాక్టికల్ వాల్యూస్తో ప్రయోజనాత్మకమైన విలువలతో కూడినటువంటి పత్రిక అని మనం గుర్తుంచుకోవాలి మన విశ్వాస జీవితాన్ని అలాగే మన క్రియల జీవితాన్ని యాకో పత్రిక రెండవ అధ్యాయం ప్రశ్నిస్తూ ఉంది ప్రశ్నిస్తూ ఉంది ప్రారంభంలో రెండవ అధ్యాయం ప్రారంభంలో అక్కడ క్రియలే కనిపిస్తున్నాయి అదేం క్రియ అంటే పక్షపాతంతో కూడిన క్రియ పనికిరాదంటున్నాడు ఒక విశ్వాసకి పక్షపాతం పనికిరాదు గుర్తుంచుకుందాం ఈ మాటను ఎవరి పట్ల వివక్షం చూపడానికి వీరు లేదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా అతడు మాట్లాడుచు విశ్వాసము క్రియలు రెండు కొనసాగాలి అనే సంగతిని చూపిస్తూ వస్తున్నాడు నిజమే విశ్వాసం కలిగిన వారము మాత్రమే కాక క్రియలు కూడా కలిగిన వారు విశ్వాసము క్రియలకు నడిపించకపోతే అర్థమైంది మాట విశ్వాసము క్రియలకు నడిపించకపోతే మనం విశ్వాసము లేని వాళ్ళం అవుతాం ఎందుకంటే తప్పనిసరిగా విశ్వాసము క్రియలకు నడిపించి తీరాలి అందుకే ఈ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించు ఓరగుదూరు అని వ్రాయబడింది అంటే విశ్వాసం క్రియకు మనలను పురికొల్పాలి ప్రియులారా సోదరి సోదరులారా ఈ అధ్యాయం మనకు వాస్తవికతను కళ్లకు కట్టినట్టుగా చూపుతుంది ఇందు నిమిత్తమే కదా మన దేశం కాకపోయినా ఇతర దేశాల నుంచి దేవుని దాసులు మనం ఉన్నాం ఇక్కడ అనే సంగతిని గ్రహించి మన దేశానికి వచ్చింది వారు తమ కలిగిన సౌకర్యవంతమైన జీవితాన్ని విడిచిపెట్టారు మన దేశానికి వచ్చారు వంద సంవత్సరాల తర్వాత కూడా ఇట్లుంది వంద సంవత్సరాల క్రితం ఎట్లుండేదో మన దేశానికి వచ్చారు సౌకర్యాలు లేని స్థితి మన భోజనాన్ని తిన్నారు మన భాష నేర్చుకున్నారు మన భావాలను గ్రహించారు ఇంకేం ఉంది మన అవసరతలను గుర్తించారండి నిన్ను వలేని పొరుగు ప్రేమించుము అనే ఈ మాట వారి విశ్వాసాన్ని కదిలించింది సముద్రాలను దాటించింది సాధారణమైన సంగతి కాదు సుమా సముద్రాలను దాటించింది శ్రమించారు ఈ గడ్డ మీద మన దేశం మీద మన భోజనం తిని బ్రతికారు మన నీళ్లు తాగారు మనకు విశ్వాసమును క్రియల రూపంలో చూపించారు ఫలితంగా మనలో విశ్వాసాన్ని కలిగించారు ఇది ఉదాహరణ కాదంటారా అవును కొందరు ఈ గడ్డ మీదనే ప్రాణాలు వదిలారు చాలా కొద్దిమంది మాత్రమే మరలా తిరిగి వెళ్ళారు ఏదేమైనా వారి త్యాగ నిరతి సాధారణమైంది కానే కాదు వారి జీవితం మనకు ఉదాహరణ కాదా నిశ్చయముగా ఉదాహరణే నిశ్చయముగా ఉదాహరణే జ్ఞాపకం చేసుకుందాం అందుకే ప్రభు ఎదుట నిలిచినప్పుడు సిగ్గుపడవలసిన అవసరం లేకుండా ఆయన కోసం ఏం చేశామో ఆ క్రియలను మన చేత పట్టుకొని ఆయన ఎదుట నిలిచే ధైర్యం మనకు కావాలి అటువంటి ధైర్యం కావాలి అంటే తప్పనిసరిగా విశ్వాసం క్రియారూపకం కావాలి ఇది దేవుని గ్రంథం మనకు నేర్పిస్తున్నటువంటి సంగతి అని మరచిపోకూడదు ప్రియులరా ఇక దానికంటే మించి మన ప్రభోయిని ఏ స్వీకరిస్తూ ఏకంగా తన ప్రాణముని పెట్టాడు కదా మన కోసం సెలవులు తన రక్తాన్ని కాచాడు ప్రాణం పెట్టివారికంటే మించిన స్నేహితుడు ఎవరైనా ఉన్నారా లేరే ఆయన తన సుఖమును విడిచి ఆయన తన సంతోషమును విడిచి ఆయన తన ఘనతను మహిమను విడిచి ఎన్నికలేని మన కోసమై భూమి మీద నిరుపేదగా జన్మించి ముప్పది సంవత్సరముల ఈడు వచ్చేంతవరకు ఆయన మౌనంగా ఉండి ఆ తర్వాత తాను బయటికి వచ్చి సమాజమునకు మేలు చేయుచు సంచరించను దేవునికి స్తోత్రం ఆ మాటలను బట్టి ఈయన సమస్తమును బాగు చేయుచున్నాడు అవును సమాజానికి ఆయన చేసిన ఉపకారం ఇంత అంతా కానే కాదు ఆయనను కూర్చున్న ప్రవచనాలన్నింటినీ నెరవేర్చాడు ప్రియప్రభు ఎస్ ఆయనను చూసిన వారు దేవుణ్ణి చూసాం అని అనుకున్నారు ఆయన మాటలు విన్నవారు దేవుని మాటలు విన్నాం అనుకున్నారు ఆయన క్రియలను ఎరిగినటువంటి వారు దేవుని క్రియలు ఈయనలో కార్యరూపం అవుతున్నవి అని అనుకున్నారు ఎస్ అది జీవితం అంటే మన ప్రభు మనకు చూపించిన బాట భక్తులు మనకు చూపించిన బాట దాన్ని అనుసరించి జీవించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన మన కోసం ప్రాణం పెట్టడం ప్రాణం పెట్టడం కంటే ఒక వ్యక్తి మించి చేయగలిగింది భూమి మీద ఏది లేదు అని మనకు బాగా తెలుసు ఆ ప్రియప్రభువు మన కోసం ప్రాణం పెట్టిన ఆ త్యాగాన్ని స్వీకరించిన వాళ్ళమై ప్రియులారా ఇంకా మారు మనసు పొందకపోతే ఈ త్యాగాన్ని స్వీకరించండి నిమిత్తమై పరిశుద్ధులైన యేసుక్రీస్తును విశ్వసించండి మారు మనస్సు పొందండి ఆయనందు విశ్వాసం ఉంచి ఉండి ఉంటే విశ్వాసమును క్రియల రూపంలో ప్రదర్శించండి అలాగున జరిగించుటకు ఆ ప్రభు మనకందరికీ సహాయం చేసి మన హృదయములను ప్రేరేపించి మనను గాక ఆమెను ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు విశ్వాసముగా చలామణి అవుతున్నాం సేవకులుగా చలామణి అవుతున్నాం మేమే ఆశిస్తూ ఉన్నాం మా నుంచి ఇంకొకరికి ఇవ్వటం లేదు మాములు దయతో క్షమించమని ప్రార్థన మా ప్రభుని యేసుక్రీస్తు యొక్క త్యాగమును ప్రదర్శించడానికి అనుకూలమైన ఈ జీవితంలోనే మేము దాన్ని నెరవేర్చుటకు సహాయం చేయమని అడుగుతున్నాం కనికరం చూపించండి ప్రేతాన్ని జ్ఞాపకం చేసుకుని దర్శించండి మా మనవులు ఆలకించండి అవసరతలో ఉన్నవారిని గుర్తించి వారి అవసరతలో మేము సహాయం చేయుటకు మా బుద్ధిని ప్రేరేపించమని అడుగుతున్నాం మా మనస్సులను సిద్ధం చేయమని వేడుకొనించుకుంటున్నాం మా ప్రీతం కనికరం చూపించండి ఎల్లప్పుడూ పుచ్చుకున్నటకే అలవాటు పడిన ఈ మనస్సు ఈ చేతులు ఇచ్చుటకు కష్టపడుతూ ఉన్నాయని మీ పాదశలో ఒప్పుకొంచున్నా మీ మాటలు విల్చున్న మీ బిడ్డలను దర్శించండి మా అందరి బుద్ధిని మార్చి సమాజంలో అవసరతలు ఉన్న వారిని పట్టించుకొని మా విశ్వాసమును కొనసాగించుకుంటూ కృప చూపించమని బ్రతికించుకుంటూ కృప చూపించమని అడుగుతున్నా మీరు దర్శించి మహిమను పొందండి మీ బిడ్డలు ఏ అవసరతులు ఉన్నారు తీర్చి ఆదరించమని అడుగుచు మాటల చేత కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించడానికి మాకు నేర్పించమని వేడుకొని నీ కృపా బాహుళే మా మీద కుమ్మరించమని అడుగుచు మా ప్రియరక్షకుడైన యేసునాధుని పేరా వేడుకొని వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్